అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అక్కడ నిలిచారు కానీ లక్ష్యాన్ని ఛేదించుకోవడంలో వెనక్కి తగ్గారు కారణం ఏంటి అంటే ఎవరు లక్ష్యం పెట్టుకున్నారు నాకు అర్థం కాదు ఏం పెట్టుకున్నారు లక్ష్యం ఓట్ల మెజారిటీ లక్ష్యం పెట్టుకోలేదా ఎవరు పెట్టుకున్నారు నేను చెప్పింది వైసీపీ వైసీపీ ఇప్పుడు నేను చెప్పిందా నేను లక్ష ఓట్లు మెజారిటీ సాధిస్తామని వాళ్ళు ఎవరు చెప్పలా వాళ్ళకి ఇళ్ళే లక్ష్యం నిర్దేశించారు ఆంధ్రజ్యోతి ఈనాడు లక్ష ఓట్లట వాళ్ళ కార్యకర్తలతో ఆ మాట చెప్పారట అని ఇదివరకైతే చెప్పారు తిరుపతిలో 5 లక్షల ఓట్లు అనేటువంటిది పెద్దిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు బట్ ఇక్కడైతే ఆ మాట అందుకనే ఈసారి జాగ్రత్త పడ్డారు బద్వేలును తిరుపతి చూశాక ఈ దఫా అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్నారు కానీ డిపాజిట్లు కూడా ప్రత్యర్థులకు రానియమన్నారు అదే తప్పించి లక్ష ఓట్ల మెజార్టీ అని వాళ్ళు చెప్పాలి అంటే డిపాజిట్లు రాలేదులేండి అదే పోటీలో టీడీపీ కూడా లేదు కాబట్టి అసలు పోటీలో లేనప్పుడే డిపాజిట్ రావాలి పోటీలో ఉన్నప్పుడు 4 పోటీ పడినప్పుడు డిపాజిట్ రాలేదంటే అర్థం ఉంటుంది పోటీ లేనప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థికి డిపాజిట్ రావాలి కదా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ పడిపోతుంది ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందా అదే నేను వీళ్ళ స్టేట్మెంట్ అట్లా ఉంది ప్రాక్టికల్ గా ఏం కనబడింది ప్రత్యర్థికి డిపాజిట్ రాలేదు ఇక్కడ ఇద్దరు ప్రత్యర్థి బలమైనట్టయితే ట్రయాంగులర్ ఫైట్ ఉండాలి కదా ఇక్కడ ప్రత్యర్థి లేనప్పుడు పుంజుకోవాలి కదా ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే నువ్వు ప్రభుత్వ వ్యతిరేక తీవ్రంగా ఉందన్నప్పుడు ఎవడు ప్రత్యర్థి అని ఓట్లు పడాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ అనే దాని మీద కసితోనే కదా క్రిందటిసారి ఎగబడి ఓట్లేసింది అప్పట్లో తెలుగుదేశం వచ్చినప్పుడు ఎవరు గాలి ముద్దుకృష్ణనాయుడు ఎవరు యనమల రామకృష్ణుడు ఎవరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎక్కడో అసలు జనాలతో సంబంధం లేని వాళ్ళు వచ్చి గెలిచారా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2019లో ఉంది ఎవరు నందిగం సురేష్ ఎవరు డాక్టర్ శ్రీదేవి ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఓకే ఒప్పుకుందాం ఎలాంటి వాళ్ళు వచ్చారు అప్పుడు మొన్న గెలిచినటువంటి వాళ్ళు ఎంతమంది కొత్త